క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలం లేకపోతే పాస్కాయుత కాలం మనం ఆరంభించుకుని ఉన్నాం. ఈ తపస్సు కాలంలో ముఖ్యంగా మనం మూడు అంశాల గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. అవి ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మ క్రియలు. ఉపవాసం అని వినగానే మనం ఉపవాసం ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, యెషయా ప్రవక్త గ్రంథం 58వ అధ్యాయంలో మొదటిగా ప్రజలు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు మమ్ము గుర్తింపనిచో గమనింపనిచో మేము ఉపవాసము ఎందుకు ఆచరించాలి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సమాధానంగా దేవుడు, మీరు చేసేటటువంటి ఉపవాసం మీ స్వలాభాల కోసం చేస్తూ ఉన్నారు కానీ నా కోసం కాదు అని జవాబు చెబుతూ, మనము ఏ విధంగా ఉపవాసం చెయ్యాలి అని కూడా మనకి బోధిస్తూ ఉన్నారు. అన్యాయపు బంధనములను విడిపించాలి అని, ఇతరుల మెడలపై ఎత్తిన కాడిని తొలగించాలి అని, పీడితులను విడిపించాలి అని, మన భోజనము ఇతరులకు వడ్డించాలి, ఆశ్రయము లేని వారికి ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయం ఇవ్వాలి, బట్టలు లేని వారికి సహాయం చేయాలి, అదేవిధంగా మన బంధువులు ఎవరైనా సరే మన యొక్క సహాయాన్ని కోరుకున్నట్లయితే దానిని నిరాకరించకూడదు. ఈ విధంగా మనము చేసినప్పుడు దేవుని యొక్క కృప ప్రాంతకాల సూర్యుని వలె మనపై ప్రకాశింప చేస్తారు అని ప్రభు అభయమిస్తూ ఉన్నారు. అంతేకాదు, మనము ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఉపవాసము చేస్తామో దేవుని యొక్క సాన్నిధ్యము ఎల్లప్పుడూ మనతో ఉంటూ ఉంది, మనల్ని నడిపిస్తారు అని దేవుడు మనకి అభయమిస్తూ ఉన్నారు. ఈ సంఘటనలనే, ఇలాంటి అభయాన్నే కొందరి యొక్క జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. మోషే గారు 40 రాత్రులు 40 పగళ్లు ఉపవాసం ఉండి తరువాత ఆనాటి ప్రజలకు 10 ఆజ్ఞలను రాసి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా తాను తన యొక్క బహిరంగ జీవితం ప్రారంభించే ముందు ఉపవాసం చేసి ఉన్నారు, దేవునితో గడిపి ఉన్నారు, సైతాను శక్తులను ఎదురించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారు, మోషే ప్రవక్త, క్రీస్తు ప్రభువే మన యొక్క జీవితానికి కూడా ఒక గొప్ప ఉదాహరణ. మనము ఈ విధమైనటువంటి ఉపవాసం చేస్తే దేవుని యొక్క సహాయం ఎల్లప్పుడూ కూడా మనపై ఉంటూ ఉంది, దేవుని యొక్క సాన్నిధ్యం మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. మనము చేసేటటువంటి ఉపవాసం మనకు మాత్రమే లాభం చేకూర్చకూడదు, మన యొక్క ఉపవాసం ద్వారా అనేక మంది మేలులు పొందే విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై కుమ్మరింపబడతాయి. ఉపవాసం చేయటం వలన ఏమిటి ఉపయోగం అని ప్రశ్నించుకుంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సాన్నిధ్యం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఇదే దేవుడు మనకిచ్చేటటువంటి అభయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు కూడా మనలో చాలా మంది ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసేటప్పుడు మనము ఏదో ఒక విషయాన్ని, ఒక నిర్ణయాన్ని మన మదిలో నిలుపుకొని, ప్రభువా ఇదిగో ఈ 40 రోజులు కూడా నేను ఈ ఉద్దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, ఈ ఉద్దేశం కొరకు ఉపవాసం చేస్తూ ఉన్నాను, నాకు సహాయపడండి అని ఒక నిశ్చలమైనటువంటి మనసుతో మనము ఉపవాసం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనము చేసేటటువంటి ఉపవాసాన్ని మెచ్చి దానికి తగినటువంటి బహుమానాన్ని ఇవ్వటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అభయం ఇచ్చిన విధంగా దేవుని యొక్క అభయం మీద మన యొక్క నమ్మకాన్ని ఉంచి ఈ 40 రోజులు దేవునితో గడపటానికి, దేవుని సాన్నిధ్యము మన వెంట ఉంచుకొని మన యొక్క ఉపవాస దీక్షను ముందుకు సాగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ ప్రయత్నంలో, ఈ 40 రోజుల మన ప్రయత్నంలో ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించుదురుగాక. ఆమేన్.